కొత్తసాయి జిల్లా కదిరి పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ సందర్శించిన ఎంఈఓ జిల్లా నాయకుడు గాలివీడు ఉపేంద్ర, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం వేలకు వేలు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఫీజులు గుంజుతూ అర్హత లేని వారితో విద్యాబోధన చేస్తున్నారని, నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్రభుత్వ అనుమతి లేకుండా స్కూలు నడుపుతున్నారని ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు గాలివీడు ఉపేంద్ర సోమవారం తెలియజేశారు. ఈ విషయంపై కొన్ని పత్రికలలో ప్రచురించడం జరిగింది. వీటికి స్పందించిన ఎంఈఓ ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు గాలివీడు ఉపేంద్రతో కలిసి మంగళవారం శ్రీ చైతన్య స్కూళ్లను సందర్శించడం జరిగింది. చైతన్య స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కనీస విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను 3 రోజుల్లో సమర్పించాలన్నారు. ఫీజుల పట్టికను నోటీసు బోర్డులలో ఉండేలా చూడాలని వారికి తెలియజేయమన్నారు. లేని పక్షంలో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఎన్ఎస్ జిల్లా నాయకుడు గాలివీడు ఉపేంద్ర మాట్లాడుతూ, శ్రీ చైతన్య స్కూల్ పరిసరాలలో చెట్లు వేపుగా పెరిగిపోయాయని, అపరిశుభ్రంగా ఉందని, ఇలా ఉండటం వల్ల స్కూళ్లలోకి విషపురుగులు వచ్చే ప్రమాదం ఉందని, ఏదైనా ప్రమాదవశాత్తు విద్యార్థులకు ఏమైనా జరిగితే శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేశారు. విద్యార్థుల విషయంలో అజాగ్రత్తలు వహిస్తే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవ, సాయి, కిషోర్, మనోజ్, టిప్పు సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని ఈ వాతావరణం జరగడం జరిగితే దాని కోసం నేను ఉపేంద్ర గారి కంప్లైంట్ మేరకు పాఠశాల సందర్శన జరిగింది. ఎంఈఓ వన్ గారు వాళ్ళు ఆ వర్క్ అడ్జస్ట్మెంట్ ఉండడం చేత నేను రావడం జరిగింది. పాఠశాలలో కొన్ని లోపాలు గమనించడం జరిగింది. ముఖ్యంగా ఎల్కేజీ యూకేజీ అనేది అప్లై చేసినామంటున్నారు, కానీ అది పర్మిషన్ ఇంకా రాలేదండి. రానందుకు ఖచ్చితంగా క్లాసు నాకు జరగడానికి వీలు లేదు. ఖచ్చితంగా అది ఏమైనా చర్యలు తీసుకుంటాను. అలాగే ఫీజ్ స్ట్రక్చర్ కానీ, తర్వాత ఈ టీచర్కి సంబంధించిన వివరాలు వెళ్ళి కూడా నోటీస్ బోర్డులో లేవు, దానికి కూడా వివరం అడగడం జరిగింది. దీని మీద వాళ్ళు 2 డేస్లో స్పందిస్తామని చెప్తా ఉన్నారు. 2 డేస్లో స్పందించకపోతే మళ్ళీ డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అదే విధమైన చర్యలు తీసుకున్నారు.